ఒకనాడు 7 సంవత్సరాల కాలంలో అంబేద్కర్ జయంతికి దండ వేయనివాడు, బాబు జగ్జీవన్రామ్కు దండ వేయనివాడు, ఒక్కనాడు కూడా దళితుల జీవితాల్లోకి తొంగి చూడనివాడు, తక్కన వచ్చిండు దళిత బంధిస్తా అని చెప్పింది. మేము అనుకుంటూనే ఉన్నాం ఏదో మోసం ఉంది అని, కానీ మోసం ఏంటంటే 46,000 ఓట్ల దళితులు మనకు వేయకపోతే రేపు మనం చిప్ప పట్టుకొని పోవాల్సి వస్తుందని చెప్పి 2,500 రూపాయల భూమి కోకాపేటలు అమ్మి తీసుకొచ్చి కరిమిన జమ చేసి ఇవాళ ఇస్తారని మోసం చేశారు. నేను ఇంకొకటి అడుగుతున్నా, చాలపల్లిలో మీటింగ్ పెట్టి ఇంద్రనగర్ మీటింగ్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? 70 రోజులలో ఈయన ముఖ్యమంత్రి, ఈ 7 రోజులలో ఇస్తాడా? 70 రోజులు గడిపిన ముఖ్యమంత్రి 10 రోజులే ఉన్నది, ఇంకా ఎట్లా ఇస్తావు నువ్వు? అంటే ఎంత మోసమో చూడండి. ఆయనకి ఏమనిపించింది అంటే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు తీసుకున్నాడు, ఇప్పుడు అది మెడకు చుట్టుకున్నది. ఏమని, హుజురాబాద్లో కనుక నువ్వు దళిత బంధిస్తే మొత్తం తెలంగాణలో దళితులందరూ కూడా లేచి కూర్చుంటారు, మాకు కూడా ఏమని చెప్పి కోరుతారు. అవి ఇవ్వగలిగే శక్తి సత్తా ముఖ్యమంత్రికి లేదు కాబట్టి ఇవి ఇట్లాంటి మోసం పని చేసే ప్రయత్నం చేస్తారు. దాని మీద ఇంకేం చేస్తుంది తెలుసా, దళిత ఎమ్మెల్యేని రెచ్చగొడుతున్నాడు, దళిత మంత్రులు రెచ్చగొడుతున్నాడు, నా దిష్టి భూములను తగలబెడుతున్నాడు. నేను ఇప్పుడు కూడా అంటున్నా, నా చెలుపూరులో పోషమ కూడా ఉంటుంది, నా చెలుపూరులో పోషమ కూడా ఉంటుంది. నేను తడిపట్ట కట్టుకొని వస్తాను, వాస్తవా? మరి నేను తడిపట్ట కట్టుకొని వస్తాను, వాస్తవా? ఎంత చిల్లర గాలి వీళ్ళు, ఎంత చిల్లర వేషాలు వేసేవాళ్ళు వీళ్ళు. మరి ఇది మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నటువంటి జ్ఞానం కూడా లేదు వీళ్ళకి, ఇవాళ ఈ పని చేస్తారు. అంతకుముందే ఓ ఉత్తరం చుట్టించండు, నేను నా పేరిట ఒక సంతకం పెట్టి ఒక లెటర్ పుట్టించి ఎన్నికల కమిషన్ పంపించి ఈటలారుగా దళిత బంధు వద్దంటున్నాడని చెప్పి ఒక లెటర్ పుట్టించండి, ఒక 20 రోజుల క్రితం పుట్టించండి. పుట్టిస్తే స్వయంగా ఎన్నికల కమిషన్ ముందుకొచ్చి ఈ లెటర్ తప్పుడు లెటరు, ఇది ఈటలారు గారు ఇవ్వలేదు అని చెప్పి ప్రకటించింది. మళ్ళా సిగ్గు లేక 20 రోజులు దాటిపోయిన తర్వాత మళ్ళీ కొత్త లెటర్ పుట్టించింది నా పేరిట. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా, కేసీఆర్ గారికి దళితుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా 15 లక్షల రూపాయలు రేపే బ్యాంకులలో జమ చేయమని, కలెక్టర్ల పెత్తనం ఉండొద్దని, బ్యాంకుల పెత్తనం ఉండొద్దని, వాళ్ళ 10 లక్షలు వాళ్ళు ఖర్చు పెట్టుకుని వెసులుబాటు కల్పించమని నేను డిమాండ్ చేస్తున్నా. దీని మీద నా హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో దేనికైనా మాట్లాడే సిద్ధంగా ఉన్నా అని చెప్పి మనం చేస్తున్నాం.